ప్రకాశం బ్యారేజ్ ఎగువన గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేసి అక్కడే చిక్కుకున్న 4 భారీ పడవలను తొలగించే కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన జరుగుతోంది. ఓవైపు భారీ వరద ప్రవాహం, మరోవైపు ఇసుక నిండడంతో మరింత బరువెక్కిన బోట్లను తీసేందుకు ఇంజనీర్లు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. యుద్ధ ప్రాతిపదికన అధికారులు అలాగే ఇంజనీర్లు ఈ బోట్లను వేగంగా తొలగించేటువంటి ప్రక్రియను చేపట్టారు. గంటల తరబడి ఇక్కడే బ్యారేజీ వద్ద శ్రమిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ఉండేటటువంటి క్రేన్లను, దాదాపు 50 టన్నులు బరువు ఎత్తేటటువంటి 2 క్రేన్లను బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి వాటిని పడవలను, చిక్కుకున్నటువంటి పడవలను తొలగించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు బ్యారేజీ ఎగువన కొట్టుకొచ్చినటువంటి పడవలను ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. 2 భారీ క్రేన్లను బ్యారేజీ పైకి తీసుకువచ్చి వాటి సహాయంతో కింద ఉన్నటువంటి భారీ పడవకు లంగరు వేశారు. చాలా బలమైనటువంటి ఇనుప గొలుసులతో వాటిని కట్టేసి వాటిని బోల్టా పడినటువంటి పడవలను సాధారణ స్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2-3 గంటలుగా శ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ బోల్టా పడినటువంటి పడవ కనీసం ఒక ఇంచు కూడా కదలని పరిస్థితి ఉంది. దీంతో 2 సార్లు క్రేన్లను వాటి యొక్క స్థానాలను మార్చి మరీ వాటిని లంగర్లు వేసి లాగుతున్నప్పటికీ కూడా అవి ఎటు కదలని పరిస్థితి ఉంది. దీంతో ఇటు బోల్టా పడినటువంటి పడవలను తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకే చాలా శ్రమించాల్సి వస్తుంది. గంటల తరబడి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సిబ్బంది దాదాపు 2.5 లక్షల ప్రవాహం ఉన్నప్పటికీ కూడా సిబ్బంది నదిలో దిగి ఇక్కడ పడవలకు సంబంధించిన లంగర్లు వేస్తూ వాటిని పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఉన్నటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ప్రకాశం బ్యారేజీ సంబంధించినటువంటి అధికారులు అలాగే ఇంజనీర్లు వీరందరూ కూడా ఇక్కడ బోటును సాధారణ స్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బోట్లు 2 ఉన్నాయి. భారీ బోట్లు ఎగువ నుంచి ఈ నెల 1వ తారీఖున ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి కొట్టుకుని వచ్చాయి. ప్రవాహానికి వేగంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వేట్లను 67 అలాగే 69, 70 గేట్ల వద్ద ఉన్నటువంటి కౌంటర్ వేట్లను బలంగా ఢీకొట్టాయి. వాటితో అవి పూర్తిగా ధ్వంసమైపోయాయి. అప్పటి నుంచి ప్రవాహానికి అడ్డంగా, గేట్లకు అడ్డంగా అలాగే పడి ఉన్నాయి. ఇటు దిగువకు భారీగా లక్షల క్యూసెక్ నీరు వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వెళ్ళలేని పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ వద్ద నెలకొంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇక 2.5 లక్షల క్యూసెక్ నీరు గేట్ల నుంచి దిగువకు వెళ్తున్నప్పటికీ కూడా ఈ పడవలను వీళ్ళంత త్వరగా తీయాలన్నటువంటి ప్రభుత్వం ఆదేశాలతో, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతమైతే 3-4 రకాలైనటువంటి విధానాలను అధికారులు అవలంబిస్తున్నారు. ఈ భారీ పడవలు ఏవైతే ఉన్నా వాటిని తొలుత ఈ బోల్టా పడినటువంటి పడవలను సాధారణ స్థితికి తీసుకువచ్చి వాటిని ప్రవాహానికి అనుగుణంగా తిప్పి గేట్ల ద్వారా వాటిని బయటికి పంపించేటటువంటి విధానం ఒకటిగా ఉంది. అయితే ఇప్పుడు బోల్టా పడినటువంటి పడవలను సాధారణ స్థితికి తీసుకురాగొచ్చేందుకే అసలు గంటల తరబడి శ్రమిస్తూ ఉన్నారు. ఆ తదుపరి ఆ గేట్ నుంచి బయటికి వెళ్తే పర్వాలేదు, లేదంటే కనుక పోలేని పరిస్థితి ఉంటే, ఆ గేట్ల నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక వాటిని బోట్లను 2గా లేదంటే 3గా కట్ చేయనున్నారు. గ్యాస్ కట్టలను ఉపయోగించాలి, భారీ యంత్రాలను ఉపయోగించి ఆ బోట్లను కట్ చేసి చిన్న చిన్న భాగాలుగా అయినటువంటి వాటిని భారీ క్రేన్ల సహాయంతో బయటికి తీయాలని చెప్పేసి ఇంకో విధానంగా అవలంబిస్తున్నారు. ఒకవేళ అది కూడా సాధ్యపడిన పక్షంలో వెనక ప్రకాశం బ్యారేజీ వెనక వైపు నుంచి, పున్నమి ఘాట్ వైపు నుంచి భారీ పంటను తీసుకువచ్చి వాటికి లంగర్లు వేసి వెనక్కి లాగనున్నారు. అయితే ప్రవాహం అయితే ప్రస్తుతం ఎక్కువగా ఉంది. 2,60,000 క్యూసెక్ల నీరు ఇక్కడ దిగువకు వెళ్తూ ఉండి ఇంత ప్రవాహంలో వాటిని వెనక్కి లాగడం అనేది రిస్కీ వ్యవహారం అని చెప్పేసి చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి వాటిని మామూలు స్థితికి తీసుకువచ్చి గేట్ల ద్వారా దిగువకు పంపించడమే మేలైనటువంటి అభిప్రాయంతో ప్రస్తుతం అయితే ఒక ప్లాన్ ఏను అలాగే ప్లాన్ బిను అమలు చేస్తూ ఉన్నారు. భారీ పడవలు దిగొట్టడంతో ఇప్పటికే 3 కౌంటర్ వేట్లు దెబ్బతిన్నాయి. ఇక తీసే క్రమంలో కూడా చాలా జాగ్రత్తలు వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వెనక్కి తీసేటటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గేట్లు కానీ అలాగే కౌంటర్ వేట్లు కానీ లేదా ప్రకాశం బ్యారేజీ గోడలు కానీ ఏమైనా బలంగా గుద్దుకుంటే అవి దెబ్బతినటువంటి ప్రమాదం ఉంది. అలా జరగకుండా చాలా సురక్షితంగా డ్యామ్కు, బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా వాటిని సురక్షితంగా బయటకు తీసేలా ఈ అధికారులు ఇక్కడ ఉండి తగిన మార్గదర్శకం చేస్తున్నారు. ఆ మేరకు రకరకాల ప్లాన్లను వాళ్ళు మారుస్తూ ఇక్కడ అమలు చేస్తున్నారు. గంటల తరబడి ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఎప్పటికీ పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే 40 టన్నులు కలిగినటువంటి బరువును ఒక్కొక్క క్రేన్ 50 టన్నులు లేపేటటువంటి 2 క్రేన్ల సహాయంతో కూడా లేపినప్పటికీ కూడా అవి కదలని పరిస్థితి ఉంది. దీంతో లంగర్లు వేసినటువంటి కూడా విరిగి వస్తున్నాయని చెప్పేసి
చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలాగైతే చేయవచ్చో అలాగా ఆ విధంగా పలుమార్లు ప్రయత్నించి ఏదానికి బ్యారేజ్కి ఇబ్బంది కలగకుండా ఉండే రీతిలో చాలా సురక్షితంగా ఉండేలా పడవలను వెలికి తీస్తామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. కొన్ని గంటల పాటు ఈ శ్రమించాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. వీలైనంత త్వరగా వీటిని తొలగించి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేలా అధికారులు అయితే నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాస్కర్ తెలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.